లో ఉన్న నాయకుల్ని 420 నాయకులు అంటుంటారు. అలా వైసీపీలో కంప్లీట్ గా అంటే మొత్తం 420ల బ్యాచ్ అయిపోయింది. తర్వాత అంటే ఈ నిన్న అంబటి రాంబాబు గారు ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతున్న మాటలు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తొలి నుంచి తెలుగుదేశం పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాం ఈ వాలంటీర్లని వాళ్ళ పార్టీ కార్యకర్తల్లాగా మార్చుకున్నారు, ఎన్నికల్లో ద్రోహం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఎవరన్నా తెలుగుదేశం లేదా ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు అయితే వాళ్ళకున్న రేషన్ కార్డులు లేకపోతే ఇంకొక పెన్షన్ స్కీమ్ లో తొలగిస్తున్నారని అంటున్నాం. కాదు కాదు, ఇవన్నీ చాలా పకడ్బందీగా నిజాయితీగా చేశామని ఇన్నాళ్ళు మాటలు మాయ మాటలు చెప్తున్నారు. నిన్న ఏమన్నారు ఆయన, అవును వాలంటీర్లను మనమే కదా పెట్టాం, వాళ్ళు మన కార్యకర్తలు లాంటి వారు కదా, ఎక్కడైనా తప్పు చేస్తే చెప్పండి లేకపోతే తీసేయండి వేరేమని పెట్టుకోండి. ఏమి వీళ్ళ అబ్బసమ్మ ఏమండి, రాంబాబు గారు అంబటి రాంబాబు గారు వాలంటీర్లకు జీతాలు ఇచ్చేది మీ అబ్బసమ్మ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అబ్బసమ్మ? ప్రభుత్వ సొమ్ము ఇస్తూ మీ కార్యకర్తల వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని మా పల్లెల్లో ఏమంటుంటారంటే డాష్ పువ్వులు అంటారు. అంటే బాగా పువ్వు పట్టిందండి. మాకు చిన్నప్పుడు టీచర్ చెప్పేవాడు, ఒరే కొంత అంటే అది జోక్లాగా, కొంతమందికి పిర్రల్లో ఉండాల్సిన పువ్వు బుర్రలేకి చేరుతారంట, బుర్రలో ఉండాల్సిన మెదడు పిర్రలేకి జారిపోతుందంట. అలా అంబటి రాంబాబు గారికి పిర్రల్లో కొవ్వు బుర్రలేకి ఎక్కుండొచ్చు, బుర్రలోని కొవ్వు అదే బుర్రలోని మెదడు పిర్రలేకి జారిపోయిండొచ్చు. ఎట్లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు? ఏమంత కొవ్వా రాంబాబు గారు? మీ మనుషుల ఒక్కొక్కరికి 5,000 జీతం ఇచ్చి కోట్ల డబ్బు ప్రభుత్వం ఖజానా నుంచి ఖర్చు పెడుతూ మా కార్యకర్తలు మాకు పని చేయకపోతే తీసేస్తారా? మీ అబ్బదా మీ నాయనదా మీ ఎవరిదా? మీ ముత్తాతలు అనుకున్నావు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా ఇట్లా బుర్ర తక్కువ వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు. సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు మొన్న ఐ థింక్ తానేటి వనిత గారు కూడా ఇట్లానే వాలంటీర్ల గురించి వ్యాఖ్య చేశారు. దీనికి ఒక రీజన్ కనపడతా ఉంది, ఏంటంటే గతంలోనే విజయసాయి రెడ్డి గారే చెప్పారు మొత్తం మనవాళ్లే వాలంటీర్లు, ఈవెన్ సచివాలయ ఉద్యోగులు కూడా మొత్తం మనవాళ్లే, ఇవన్నీ కూడా చెప్పారు, మనందరికీ తెలుసు వాస్తవమే. ఈ మధ్యకాలంలో వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే గత 5-6 నెలలుగా ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్లను పెట్టుకున్నాము, మొత్తం వాలంటీరే నడుపుతూ ఉన్నాడు గ్రామంలో, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదని కొంతమంది ఎమ్మెల్యేలు కామెంటు. ఆ మధ్య చూశారు, నీకు ఈ పింఛన్ ఎవరు ఇస్తున్నారమ్మా జగన్మోహన్ రెడ్డి కదా అంటే, కాదు మా వాలంటీరు ఎవరో లక్ష్మి గారు ఎవరో ఇస్తున్నారని చెప్పి ఒక లబ్ధిదారు చెప్పిన పరిస్థితి. దాంతో ఇప్పుడు ఏమైందంటే ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక కార్యక్రమము, ఈ వాలంటీర్లని మీరు పెట్టుకోండి ఎమ్మెల్యేలు మీ చేతుల్లోకి తీసుకోండి అదుపు చేసుకోండి అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేల్లో వస్తున్నటువంటి అసంతృప్తిని చలార్చడానికి వాలంటీర్లు మీ కిందే కదా పనిచేయాలి, అవసరమైతే వేరే వాళ్ళని పెట్టుకోండి మార్చుకోండి, ఇది ఒక కొత్త పల్లెం అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా వాలంటీర్లతోటే రేపు ఎలక్షన్ నడిపిద్దామనేది యాక్చువల్ ప్లాన్. బట్ అది వాళ్ళ విపరీతమైనటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేలో రావటం వల్ల ఎమ్మెల్యేలు మొత్తం కూడా బయటపడి మాట్లాడుతున్న నేపథ్యంలో